ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రోజు రోజుకు రాజకీయ వర్గాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈసారి అధికారం ఎలాగైనా చేపట్టాలని వైసీపీ, అధికారం కాపాడుకుని మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని టీడీపీ ఉంది. అదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఎన్నికల్లో గెలవడానికి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నేతలు తమ టికెట్ కాపాడుకునేందుకు పోటీ చేయని నేతలు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో అనంతపురం జిల్లా రాజకీయం ఆసక్తికరంగా మారింది. గతంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసిన నిమ్మల కిష్టప్ప నేడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు టీడీపీ అధిష్టానం ఆదేశిస్తే పుట్టపర్తి కానీ పినకొండ నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నాడు. ఒకవేళ రెండు టికెట్లిస్తే ఒక స్థానంలో తాను, మరో స్థానంలో తన కుమారుడు పోటీ చేస్తాడని ప్రకటించాడు. అయితే ప్రస్తుతానికి పుట్టపర్తి నియోజకవర్గం నుండి పల్లె రఘునాథరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక పెనుకొండ నుండి పార్థసారథి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. అయితే పెనుకొండలో పార్థసారథికి నియోజకవర్గంలో వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నిమ్మల పెనుకొండ స్థానాన్ని ఆశిస్తున్నాడని సమాచారం. అయితే వీరిని కాదని చంద్రబాబు నిమ్మల కిష్టప్ప కుటుంబానికి టికెట్ ఇస్తాడా అనేది చూడాలి మరి. హలో, మిమ్మల్ని యూయూటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.